రఘుపతి వెంకయ్య నాయుడు. తెలుగు సినిమా పితామహుడు ఆయన. ఎక్కడో విదేశాలలో పురుడు పోసుకున్న సినిమా అనే మూడక్షరాల అద్భుతాన్ని మన తెలుగు నేలపైకి తీసుకురావడం కోసం తన జీవితాన్నే అంకితం చేసి కొవ్వొత్తిలా కరిగిపోయిన మహానుభావుడు ఆయన. మానవజాతి ఉన్నన్నాళ్ళు, సినిమా పరిశ్రమ ఉన్నన్నాళ్ళు ఆయన పేరు చరిత్రపుటల్లో చిరస్థాయిగా ఉండిపోతుంది. ఈ రోజున తెలుగు సినిమా పరిశ్రమలో సినిమా మాధ్యమం ద్వారా కోటానుకోట్లు కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న ఎవరైనా కానీ వారు తింటున్న అన్నం మెతుకులపై రఘుపతి వెంకయ్య నాయుడు గారి పేరు ఉందనే సత్యాన్ని గ్రహించుకోవాలి. ఆయనను సినిమా జనాలందరూ గుర్తుంచుకోవాలి. కానీ తెలుగు సినిమా పరిశ్రమ ఆయన పట్ల ఆ కృతజ్ఞతాభావాన్ని చూపించడం లేదు. ఆయన రుణాన్ని తీర్చుకునే ఏ చిన్న ప్రయత్నమూ చేయడం లేదు. ఆయన చరిత్రను భావితరాలకు తెలిసేలా అందుబాటులో ఉంచే ప్రయత్నాలు ఏవీ చేయడం లేదు. ఆయన పేరును కూడా కత్తిరించేసి కుదించేశారు. ఆయన పూర్తి పేరు, అసలు పేరైన రఘుపతి వెంకయ్య నాయుడులో నుంచి నాయుడును తొలగించేసి రఘుపతి వెంకయ్య అనడం మొదలెట్టేశారు. ఆయన పేరిట ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డులలో రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డును రఘుపతి వెంకయ్య అవార్డుగా మార్చేశారు. అలాగే తెలుగు సినిమా పరిశ్రమకు నిలయమైన హైదరాబాద్లోని ఫిలింనగర్లో తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యాలయం ఎదుట నడి రోడ్డుపై గల ఆ మహానుభావుడి విగ్రహం క్రింద ఉన్న శిలాఫలకంలో కూడా ఆయన పేరును రఘుపతి వెంకయ్య అనే చెక్కించారు. మన దేశ స్వాతంత్రం కోసం వీరోచితంగా పోరాడిన అల్లూరి సీతారామరాజు పేరులో నుంచి రాజును, భగత్ సింగ్ పేరులోంచి సింగ్ను తొలగిస్తే వారిని గుర్తించడం కష్టం. అలాగే రఘుపతి వెంకయ్య నాయుడు పేరులో నుంచి నాయుడును తొలగిస్తే అదే సమస్య వస్తుందనేది వాస్తవం. ఇంకా ఘోరం ఏమిటంటే ఆ శిలాఫలకం పైన ఆయన జనన మరణ తేదీలను కూడా తప్పుగా చెక్కించారు. వాస్తవానికి ఆయన జన్మించిన తేదీ 1869 అక్టోబర్ 15 అయితే ఆ శిలాఫలకం పైన 1873 అక్టోబర్ 15 అని, ఆయన మరణించిన తేదీ 1941 మార్చి 15 అయితే 1943 మార్చి 15 అని చెక్కించారు. చూడటానికి ఈ అంశం సాధారణ అంశంగానే అనిపించవచ్చు, కానీ జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచిస్తే అలా తప్పుడు తేదీలను శిలాఫలకంపై పేర్కొనడం అంటే చరిత్రను తప్పుగా లిఖించడమే అవుతుంది, భావితరాలకు తప్పుడు సమాచారాన్ని అందించడమే అవుతుంది. ఎక్కడైనా ఈ తప్పు జరిగితే పోనీలే పొరపాటు అయి ఉంటుంది అని భావించవచ్చు, కానీ ఇది సాక్షాత్తు ఫిలిం ఛాంబర్ ముఖద్వారం దగ్గర జరిగింది. రాబోయే తరాలు రఘుపతి వెంకయ్య నాయుడు గారి గురించి ఏదైనా రాయాలనుకున్నా, తెలుసుకోవాలనుకున్నా సాక్షాత్తు ఫిలిం ఛాంబర్ ఎదురుగా ఉన్న ఆ మహానుభావుడి శిలాఫలకంపై పేర్కొన్న అంశాలనే నిజమైనవిగా ప్రామాణికమైనవిగా భావించే ప్రమాదం ఉంది. కాలగమనంలో అదే నిజమైన చరిత్రగా మారిపోయే ప్రమాదమూ ఉంది. కాబట్టి తెలుగు సినిమా పెద్దలు ఈ అంశంపై దృష్టి సారించి రఘుపతి వెంకయ్య నాయుడు గారి విగ్రహం కింద ఉన్న శిలాఫలకంపై ఉన్న పొరపాట్లను సరిదిద్దుతారని, అలాగే ఆయన పేరును పూర్తిగా రఘుపతి వెంకయ్య నాయుడుగానే ఉండేలా చర్యలు తీసుకోగలరని బాబ్జీ టాకీస్ ఆశిస్తుంది. త్యాగాల ఫలితమే ఈ సినిమా, కోటి స్వప్నాల మిళితం ఈ సినిమా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు బాబ్జీ టాకీస్. బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోవద్దు.